హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందన్న ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు విచారణ చేపడితే తప్పేంటని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే ఏపీ ప్రభుత్వానికి భయం ఎందుకని ఆంధ్ర పోలీసులకు హైదరాబాద్లో పనేంటని నిలదీశారు. రాజకీయాల్లో పార్టీలు మారడం తప్పు కాదని చంద్రబాబు కూడా పార్టీ మారిన వ్యక్తేనని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారన్న ఫిర్యాదుపై పూర్తి వివరాలు విచారణ తర్వాతే వెలుగులోకి వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రరత్నానికి ఒక మంచి అలవాటు ఉంది. అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం, అప్పుడు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని అడ్డంగా దొరికిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇట్లా అంకెళ్ళేశారు, ఏమి మా మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తారు. అంతేగాని ఏనాడు కూడా నేను కాదు అన్నది అన్న మాట మాత్రం పొరపాటున కూడా అన్నాడు. ఈరోజు ఏమైంది, ఇక్కడ చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు. ఏమంటారు, తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది. అయ్యా, జరిగింది ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది మీ రాష్ట్రం, మీ రాజధాని. అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చిండు అనుకో, ఆయన పర్సు పోయిందనుకో, ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో, ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళకి, అయ్యా నా పర్సు పోయిందని. కేసు ఎక్కడ పెడతారా, అమరావతిలో పెడతారా, అమెరికాలో పెడతారా? అమరావతిలో పెడతారు కదా, అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా. నేను జరిగింది ఏంది, ఇక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా. ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే, గవర్నమెంట్ డేటాలో ఉండే, డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ ఐటీ గ్రిడ్ అనే సంస్థ, దీన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేసే విధంగా ప్రైవసీ చట్టాలకు తుట్లు పడుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ 66-72, ఐటీ యాక్ట్లోని ఈ రెండు సెక్షన్లు 66-72ను ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా, వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.